मस्त लगा बोलो హైదరాబాద్ ఆదరాబాద్ పంపించి అక్కడ కూడా ఆదరాబాద్ చేశారు కానీ దాన్ని గుర్తించి ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం శతజయంతోత్సవ సందర్భంగా ఆయనకి ఎక్కడైతే మరి అంతిమ సంస్కారం చేశారో ఆ పీవీ ఘాట్కి ముందుగా ఉన్న నెక్లెస్ రోడ్డుని మరి ఈ రోజున పీవీ నరసింహరావు మార్గంగా దానికి నామకరణం చేసి అక్కడ బ్రహ్మాండమైన కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం రోజులుగా మనం చూస్తుంటాం మన నమస్తే తెలంగాణ పేపరే దాదాపుగా నేను అనుకోవటం ప్రతి రోజు ఈ సంవత్సర కాలం 365 రోజుల్లో అనేక మరి పీవీ నరసింహరావు గారికి సంబంధించిన అనేక మరి విషయాలను ప్రచురించింది పీవీ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని నలగాలని చెప్పి అట్లనే ఆ కుటుంబాన్ని కూడా మనం మన 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 అక్కును చేర్చుకొని వారి కుమార్తెని మనం ఎమ్మెల్సీగా కూడా గెలిపించుకొని ఇవాళ వారికి కూడా మరి చట్టసభల్లో మళ్లీ ప్రాతినిధ్యం లభించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీవీ నరసింహరావు గారి కుటుంబ సభ్యులు మళ్లీ చట్టసభల్లో ఉండే విధంగా కూడా మరి కేసీఆర్ గారు చర్యలు తీసుకున్నారు ఇవాళ మనకి ఈ ఘనమైన మరి కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ రోజున కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ కలెక్టరేట్ లో ఈ జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయినప్పుడు అప్పుడే మేము సంకల్పించుకున్నాం మొట్టమొదటి కాంస్య విగ్రహం పీవీ నరసింహరావు గారికి తెలంగాణ రాష్ట్రంలో మరి అంకురార్పణ జరిగింది ఇక్కడే అది కూడా వారి చేతుల మీదుగా వాణిదేవి గారు మరియు ప్రభాకర్ రావు గారు ఇద్దరు వచ్చారు వారి పిల్లలు పీవీ నరసింహరావు గారి పిల్లల చేతుల మీదుగా కేటీఆర్ గారు ఆవిష్కరించుకున్నప్పుడు కూడా కేటీఆర్ గారు కూడా చాలా సంతోషించి ముఖ్యమంత్రి గారికి వెనక్కి వెళ్లి చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా చేశాడు మరి బ్రహ్మాండంగా కమ్మల్లో మొట్టమొదటి విగ్రహం పెట్టుకోవడం అని అందుకని మహనీయులు ఎవరైనా వారు ఏ పార్టీలో వారైనా మన దేశానికి మన జాతికి చేసిన సేవల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి మహనీయుడు మన జాతికి వన్నె తెచ్చిన మన తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుడు ఆయన ముఖ్యమంత్రిగా లేదా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులుగా పనిచేసి మానవ వనరుల అభివృద్ధి అంటే అంతవరకు ఎవరికి తెలియదు దేశ ప్రధానికి పనిచేసిన మహనీయుడికి ఈ రోజున 100 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా ఈ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి ఈ ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధం మననే వాణిదేవి గారు వచ్చినప్పుడు చెప్పారు వారి సోదరి మన అంటే పీవీ నరసింహరావు గారు ఇంకో కుమార్తెని ఖమ్మంకే ఇవ్వడం జరిగిందని వారి కుటుంబం ఖమ్మంతో ఉన్న అనుబంధాన్ని కూడా వారు కూడా నెమరేసుకున్నారు వారి వారి వారికి ఘనమైన నివాళులర్పిస్తూ మన మొత్తం తెలంగాణ జాతి యావత్తు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పీవీ నరసింహరావు గారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితోనే ముందుకు పోతాం ఈ శతజయంతి ఉత్సవాల తర్వాత జరిగే కార్యక్రమాల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మీ స్వప్న చౌదరి అమ్మినేని. మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కిక్ టీవీ తెలుగు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.